వస్తారు సార్ డిఎస్పి గారు ఆగస్టు 20వ తారీఖున అర్ధరాత్రి సమయంలో ఈ బీర్పూర్కు చెందినటువంటి చిత్రవేణిగూడెం చెందినటువంటి చిక్రం మనోజ్ కుమార్ అతని ఇద్దరు స్నేహితులు కలిసి సిమ్లా ధాబాలో టీ తాగిన తర్వాత అక్కడ నుంచి వ్యక్తులు కొత్త బస్ స్టాండ్ వైపు వస్తూ ఉన్నారు. బైక్స్ పైన ఒక 4 వ్యక్తులు 2 బైక్స్ పైన, అందులో ఎండి వసీముద్దీన్, ఎండి అమీర్ ఖాన్, ఎండి ఇర్ఫాన్, ఇంకొక అతను, 4 బైక్స్ పైన. ఆ నలుగురు ఎవరైతే చిక్రం మనోజ్ కుమార్ అండ్ అతని ఫ్రెండ్స్ ఇద్దరు వస్తూ ఉంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళని కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1400 రూపాయలు 3 సెల్ ఫోన్లు కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. బెదిరించి గుంజుకోవడం జరిగింది, చంపడం వల్ల బెదిరించి. మా టౌన్ సీఐ గారికి అందిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సమయంలో ఈ 3 కూడా ఎండి వసీముద్దీన్, ఎండి అమీర్ ఖాన్, ఎండి ఇర్ఫాన్ ఈ 3 కూడా అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక కత్తి, 200 రూపాయలు, 2 సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా రికవర్ చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే, ఇంకో అతను పరారీలో ఉన్నాడు, వీళ్ళు ఏంటంటే గంజాయి తాగడం, అటువైపు ఎవరైనా గాంధీనగర్ వైపు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని బెదిరించడం, కొట్టడం, పోలీసుల పేరు చెప్పి కొట్టడం, బెదిరించడం, డబ్బులు లాక్కోవడం, సెల్ ఫోన్లు లాక్కోవడం ఇట్లాంటి చేస్తూ ఉన్నారు. గతంలో మన దృష్టికి ఏం కాంప్లైంట్స్ ఏం రాలేదు, కానీ ఇట్లాంటి హ్యాబిట్ ఉంది వాళ్ళకి. గంజాయి కూడా సేవిస్తారని చెప్పి సమాచారం ఉంది. పిలిపిన గట్టి నిఘా కూడా తర్వాత పెట్టడం జరుగుతుంది. షీట్స్ కూడా అవసరమైన షీట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళపై నిఘా పెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి నేరాలు చేసే వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. గతంలో ఇద్దరి పైన వైరి శ్రీనివాస్, తర్వాత వెంకటేష్ ఇద్దరి పైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే పలు నేరాలకి కంటిన్యూస్గా 6 నెలలో 2 కేసులు అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నట్టయితే వాళ్ళపైన హీనియస్ క్రైమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళపైన పీడియాక్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి నేరస్తులకు జాగ్రత్త, హెచ్చరికలాగా చెప్తా ఉన్నాం. పత్రికాభిముఖంగా ఎవరైనా బాధితులు ఇట్లాంటి వాళ్ళు బాధితులు ఉంటే వాళ్ళు ధైర్యంగా కంప్లైంట్ చేయవచ్చు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఫిర్యాదులు అయితే ఎలాంటివి రాలేదు, ఇప్పటికి వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఇవి ఫస్ట్ కేసే. ఏమైనా ఉంటే కూడా ఎవరైనా కొంచెం దరఖాస్తులు ఇస్తే వాళ్ళకైనా ఇంకా కూడా కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎండి వసీముద్దీన్ జగిత్యాల, వీళ్ళ దగ్గర నుంచి అపాచీ మోటార్ సైకిల్, 200 రూపీస్, అలాగే 2 సెల్ ఫోన్. ఆగస్ట్ 28వ తారీఖు ఆగస్ట్ రాత్రి 12 గంటలకు బైక్ నైఫ్, 2 సెల్ ఫోన్, 200 రూపాయలు.